పెళ్ళైన వాళ్ళకి 100,000 రూపాయల ప్రైజ్ మనీ పెట్టారు, గట్టిగా చప్పట కొట్టాలి. పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. సూపర్. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 4 ప్రశ్నలు అడుగుతాం, దానికి ఆన్సర్ ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి ఉత్తమ భార్యాభర్తలు అవార్డు ఇస్తున్నాం. సో ముందుగా మన ముందుకు రాబోతున్న జంట నరేష్ గారు, వినోదిని గారు గట్టిగా చప్పట కొట్టాలి ఇద్దరికి. తమ్ముడు నేను భార్యాభర్తలు రమ్మన్నా, అక్క తమ్ముళ్ళు వచ్చారంటే భార్యాభర్తలు ఇక్కడ. మరి మీ ఆవిడ అంత ఉంది, నువ్వు ఎంత ఉన్నావు? ఎంత ఉందని కాదన్నయ్య, దిగిందా లేదా చూసుకోవాలి. ఏమంటారు కుర్రాలు? కొంచెం గట్టిగా మాట్లాడుతుంది, ఒంగోలు జాతర లాగా, భయపడకండి. 100,000 రూపాయలు మొదటి ప్రశ్న అడుక్కో. అడుక్కో కాదు, అడుగుదే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. మరి సహజీవనం అంటే డేటింగ్? ఏమే అదేంటి శ్మశానం అక్కడ అవ్వంటుంది? అంటే ఇంతకుముందు అక్కడే పని చేసేదండి. ఏం చేసేది? డప్పులు కొట్టేది. మరి నువ్వు? ఏ ఊరు? కర్నూలు. లోకల్? లోకల్. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్? ఏమే ఇంతకుముందు ఆవులు గేదెలు వేపేదా? మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురునే కని వదిలేశాం. ఎక్కడ వదిలేశారు? కర్నూలు. కొడతారా కర్నూలు? కర్నూలు అన్నా అంటే ఎందుకు వస్తే సహజీవనం అంటే డేటింగ్? ఏమే చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పత్తి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి అంతమంది అరిశారు? అందరు సుబ్బారావులే. ఎక్కడ ఉంటారు? మా ఇంటి. ఎందుకు? సహజీవనం అంటే డేటింగ్? చెప్తున్నావు కూడా. 100,000 రూపాయలు పెళ్లి చేసుకున్నారు ఇమ్మన్నారు, మీరే డేటింగ్ చేసుకున్నారు కాదు? అంటే ఇప్పుడు 100,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? కర్నూలు డోన్ సెంటర్ తెలుసా? తెలుసు. అక్కడికి వెళ్ళి అడుగు తినండి. పది పేపీ వెళ్ళి డేటింగ్ చేసుకుందాం. యూట్యూబ్ లో పెట్టుకో, మంచి రేటింగ్ వస్తుంది. దయచేసి ఇలాంటి జంట మన ముందుకు రావద్దండి. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. రంగమ్మ రంగయ్య గట్టిగా చంపట్లు. అబ్బా ముసలాడు వద్దు వద్దని ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఇలాందరూ ఎందుకు వచ్చారు? అందుకు వచ్చావా? మనం ఎందుకు వచ్చాం? అందుకు వచ్చావా? ఈ రెండుకు వచ్చాడు. సంకన అక్కడికి వచ్చా, మూసుకొని కూర్చో. ఏమన్నాడు? మూసుకొని కూర్చోమన్నాడా? బామ్మగారికి చెవుడండి, అయినా అడుగుతాం. బామ్మగారు ఎందుకు రాదు? లేడీ అని తెలియాలి కదా. 100,000 రూపాయల్లో మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అలా నోట్లో కోట్లో గుడుకోపోతే బయటికి చెప్పి సావచ్చు కదరా గుండునాయర. అటు గుండునాయర్ అంటే మీకు అంతనం వచ్చిందా? ఓకే తాతగారు, మీకు మాటలు రావుగా చెప్పండి. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరే సుధాకర్ నువ్వే కనపడవు, మళ్ళీ ముఖానికి అద్దాలు ఇట్టు అవి అస్సలు కనపడట్లేదు, తీసే. సరే లవ్ మ్యారేజ్ వద్దు, పెట్టి పెట్టి సోలో పోతున్నాం. ఏమండి ఆడేమో పిండం మీద వచ్చే కాకులు ఇలా తోలేడు, తనకు అంత అర్థం ఉందా? ఉండి ఉండి చెప్పు చెప్పు. ఆ కాలంలో ఉడకడి నాయన, అన్ని పెద్దల గురించి తిట్టిన సంబంధాలే. రెండో ప్రశ్న, కొట్టానంటే మైక్ ఈ చెవి పక్కల నుంచి అందులోంచి వస్తుంది. మరి ఆడికేం చెప్తావు? ఎవరికి? మైకోడికి. వినిపించదన్నా మైకల్లో చెప్పు. భార్యాభర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి? ఆడు నడ్డు ఊపిన దానికి భార్యాభర్తలు అన్యోన్యానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఉంది ఉంది చెప్పు చెప్పు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు? లేదు, రెండు మూడు ఓపెన్ చేసి పెట్టినా గాలానికి పుట్టుకొని పోతే ముక్కు రంధ్రాలు. మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఆగు, ఆ మాత్రం మేము చేయగలం. బామ్మ ఎంత మంది పిల్లలు?
చెప్పురా ఎంతమంది పిల్లలు? అర్థమైంది. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీం? సుభద. సుభద టీం. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన గారు హవా నడుస్తుందా? కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. మా సుభదా నుంచి గట్టిగా చెప్పట్లు. మీరు వెళ్ళండి కర్నూలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అనిత మేడం పేరు చెప్పండి. రెండు తెల్ల పేపర్లు ఇచ్చి సంతకాలు పెడితే నేను ఉన్నాను, నేను విన్నాను. జగన్ అన్న పింఛన్ 3,000 తీసుకొని మూసుకొని పోండి. నెక్స్ట్ చివరిగా రాబోతున్న జంట వీళ్ళకి నిన్ననే పెళ్ళయింది, నరేష్ గారు, ఫైమా గారు. ఆల్రెడీ బీపీలో ఉన్నా. ఒక నిమిషం, నాకు పంచి వేస్తే ఇష్టం. నా మీద పంచి వేస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఎక్కడ కాలుందో చెప్పండి, బర్నాలు రాస్తా. కూర్చో బేబీ, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. ఫస్ట్ ప్రశ్న, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? పోలీసు వాళ్ళు వచ్చి ఏదో కేసు జరిగిందని బొక్కలు వేస్తారు. సార్ మీ రెండు చెప్పులు సార్ పైకేసారండి, కూర్చోండి. నమస్కారం. భార్య భర్తలు అన్ని ఉండాలంటే ఏం చేయాలి? అమ్మ మీకు పిల్లలకి డైపర్ ఎక్స్ట్రా తెచ్చారా? వాష్రూమ్ వస్తుంది. కూర్చో. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, చెప్పే, నువ్వు చెప్పు, చెప్పు, చెప్పు. కూర్చో. మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? దాని మొగుడు ఎవడు? మరి నన్ను చెప్పండి రా. కూర్చో. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? ఏమన్నారా దాన్ని? దానికే నువ్వు బేబీలో ఉన్నావు. పైకి నువ్వు చెప్పు, చెప్పు, చెప్పు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. ఆనందం. ఇంకా ప్యాంటు చిరిగింది అనుకున్నాను. మీరు గెలుచుకున్నారు. మీరు చెప్పండి సార్, అది అడుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఉంటావు? పోటీలో ఉంటావా, పాత బస్తీలో ఉంటావా? ఈయన లోకల్. మీరు గెలుచుకున్నారు మా సుభద తరపు నుంచి. నీకు రెండు, నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని కొండాపూర్ సెంటర్ ఉంది కదా నెల్లూరుకు, కర్నూలు ఒక్కడ సినిమాలో చూపిస్తారు, ఆ సెంటర్కి వెళ్ళి ఇందాక ఎలా ఉన్నారు, చెప్పు, చెప్పు, అలా చెప్పులు అమ్ముకోండి. పోండి, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్తావా? తీసుకెళ్ళాలి. నువ్వు తమ్ముడు తీసుకెళ్ళావు. సార్ గట్టిగా చెప్పలు కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనిత మేడం గారికి అండ్ అవినాష్ గారికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే పాపం చాలా మంది కళాకారులు ఉన్నారు. ఒక 2 సాంగ్స్, 3 సాంగ్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓవర్ టు ఉదయ్ భాను మేడం.